ఎఫేసీయులకు మొదటి అధ్యాయం 15 వచనం నుండి 16 వచనం. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను విన్నప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. విశ్వాసం అన్నది ఉత్తేజింపజేస్తుంది. నీవు విశ్వాస కార్యాలను గూర్చి విన్నప్పుడు నీవు ఎంతగా లేపబడతావు. సామాన్యమైన సహోదర సహోదరుల కొంతమంది యొక్క విశ్వాస కార్యాలను చూసినప్పుడు నా హృదయము పరలోకము వైపు గంతులు వేస్తుంది. నీ సహోదరుడు విశ్వాసంలో వృద్ధి చెందుట చూచినప్పుడు నీకెంతో ఉల్లాసకరముగా ఉంటుంది. మీలో ఎంతమంది మీ సహోదరులు సాధించిన విజయాలను బట్టి తక్కువ చేసి మాట్లాడుతున్నారో నాకు తెలియదు. ఇది సాతాను పని. నీవు సాతాను పని వాడవైతే వాడు చెప్పినట్లల్లా చేసేవాడివైతే సరే, నీకంటే నీ సహోదరుడు వృద్ధి చెందుట చూచి వచ్చలేవు. నేను బాగానే ఉన్నాను అనే దుస్థితిలో ఉన్న మనలో కొంతమంది మీ ఆ దుస్థితి నుండి తప్పింపబడాలి. బైబుల్లో బాగానే ఉండుట అనే ఈ దేశాన్ని దాటి ప్రపంచపు నలమూలంలోనికి ప్రవహిస్తుంది. అది దేవుని యొక్క ప్రేమ. ఎఫెసు సంఘపు వారు పరిశుద్ధులందరి లెడల అలాంటి ప్రేమను కలిగి ఉన్నారు. పరలోకము ఒక జంతు ప్రదర్శనాలుగా ఉంటుందని అనుకోకండి. ఒక బోనులో సింహాలు, బోనులు మరొక దానిలో గొర్రెలు, మేకలు మరొక దానిలో దుప్పులు, జింకలు ఇలా ఒకదానికొకటి చంపుకోకుండా వేరువేరు బోనులో ఉన్నట్లు పరలోకము ఉండదు అని కొన్నిసార్లు చెబుతుంటాను. అది క్రైస్తవత్వము కాదు. నీవు నీ గర్వాన్ని విడిచిపెట్టి యేసును గూర్చిన గొప్ప గ్రహింపును దయచేయమని వేడుకుంటే మంచిది. దేవుని ప్రేమతో మనం యేసు ప్రభువును చూపించినట్లుగా దేవుడు మనకు సహాయము చేయునుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్.